హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనం ఈ వర్క్ ఎలా చేయాలనేది చూద్దామండి. ముందుగా మనం ఇలాగ డిజైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ కింద వచ్చేసరికి మనకి ఇలాగ డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ అనేవి వాడాను. మీరు సారీలో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అనేది వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఫ్లవర్ చుట్టూ కూడా అవుట్లైన్ అనేది చైన్ స్టిచ్ చేసుకోవాలండి. చైన్ స్టిచ్కి నేను ఇక్కడ జరి థ్రెడ్ అనేది వాడాను. మీరు కావాలనుకుంటే సిల్క్ థ్రెడ్ తోటైనా కూడా చైన్ స్టిచ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఆల్ సింబల్ మీద ట్యాప్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే వస్తుందండి. ఈ రేఖలన్నీ కూడా మనం ఇలానే చైన్ స్టిచ్తో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఈ కొమ్మలు వచ్చేసరికి మనకి జీరో సైజ్ గోల్డ్ బీడ్స్ అనేవి తీసుకుని ఇలా ఒక లైన్ అనేది వేసి కుట్టుకోవాలండి. జీరో సైజ్ గోల్డ్ బీడ్స్ తోటి తర్వాత ఇక్కడ మనం అవుట్లైన్ కుట్టుకున్న వాటిల్లో రేఖల్లో యాంకర్ థ్రెడ్ అనేది తీసుకుని నేను 10 లైన్స్ అనేవి యాంకర్ థ్రెడ్ తీసుకున్నానండి. 10 లైన్స్ యాంకర్ థ్రెడ్ తీసుకుని ఇలాగా ఫ్రెంచ్ లాంగ్ ఫ్రెంచ్ నట్స్ అనేవి వేసుకోవాలి. దీన్ని లాంగ్ స్టిచ్ అని కూడా అంటారు. ఇలాగ లాంగ్ ఫ్రెంచ్ నట్స్ అనేవి వేసుకోవాలి. నీడిల్ పైకి 2 టైమ్స్ అనేది థ్రెడ్ అనేది వేసుకుని ఇలాగ 2 టైమ్స్ అనేది థ్రెడ్ వేసుకుని నాట్ అనేది వేసుకోవాలండి. యాంకర్ థ్రెడ్ వల్ల మనకి నాట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయండి. సిల్క్ థ్రెడ్ కన్నా కూడా చాలా బాగా వస్తాయి యాంకర్ థ్రెడ్కి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కింద గ్యాప్లో కూడా ఈ ఫ్లవర్ మధ్యలో ఇలాగ బ్లూ కలర్ సిల్క్ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకుని నేను ఇక్కడ కూడా లాంగ్ ఫ్రెంచ్ నట్స్ అనేవి వేస్తున్నాను. ఇలాగ బ్లూ కలర్ థ్రెడ్తో ఇక్కడ కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్న తర్వాత ఈ సెంటర్లో కూడా మనం మామూలు ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలండి. 3 కుట్లే ఇలాగ 3 అనేవి వేసుకోవాలి. తర్వాత ఈ ఆకులకు వచ్చేసరికి 0 సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకుని ఇలాగా 1 బై 1 కొంచెం క్రాస్గా అనేది కుట్టుకోవాలండి. మనకు ఆకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చాలా ఈజీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చండి. రిఫరెన్స్ కోసం మీకు పక్కన వస్తుంది కదా. ఒక కొమ్మనే మనం నెక్ చుట్టూ కూడా ఈ కొమ్మతోటి అన్నీ కూడా వేసుకోవచ్చు. అన్ని కొమ్మలు కూడా ఇలానే ఉంటాయి. వర్క్ అంతా కూడా ఇలానే వస్తుందండి మనకి. ఒకే మోడల్లో ఒక కొమ్మ అనేది మనం కార్బన్ పెట్టి గీసుకుని అదే డిజైన్ మనం నెక్ చుట్టూ కూడా వేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ అనేది ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ అనేది పెట్టండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ అనేది చేయండి. తర్వాత ఈ డ్రాప్ షేప్ కింద చుట్టూ కూడా ఇలాగ గోల్డ్ బీట్స్ అనేవి అవుట్లైన్గా కుట్టుకోవాలండి. డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంటుంది అండి, మొత్తం నెక్ చుట్టూ కూడా ఇలా వస్తుంది.